శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం వారి యొక్క అక్టోబర్ నెల పూర్తి రాశి ఫలితాలని ద్వాదశ రాశులకి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ జ్యోతిశాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిషం జీవితం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ కులదైవాన్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి, మీ చేస్తున్న వృత్తి వ్యాపారానికి న్యాయంగా ఉండండి. తప్పకుండా మీ రాశి ఫలితాలు అద్భుతంగా ఉంటుంది. సకల దేవతలు మీకు అనుగ్రహిస్తారు. ఇంకా కొంతమంది లేదండి, కొంచెం మానసికంగా మేము ఒత్తిడిగా ఉన్నాము అనుకున్న వాళ్ళు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి మీ యొక్క జ్యోతిష్యాన్ని తెలుసుకోండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా, దయచేసి చెప్తున్నాను, అర్ధరాత్రి కాల్ చేయడం మానేయండి. 21 వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకండి. 60 వయసు ఉన్న పెద్దవాళ్ళు దయచేసి, మీరు అందరూ 60 సంవత్సరాలు పొందినవారు కాబట్టి అసలు అడగకండి. ఇల్లీగల్ అఫైర్స్ వద్దు, ఆర్థికమైనటువంటి సమస్యలు వద్దు, విద్యార్థులు అసలు చేయకండి. ఎవరు తెలుసుకోవాలి, నాకు వివాహం కావాలి, నాకు వ్యాపారం బాగుందా, ఉద్యోగం బాగుందా, నా కుటుంబం బాగుందా, ఇలాంటి ప్రశ్నలు అడగండి. ఈ నెల అక్టోబర్ నెలలో ఎలా ఉందో ఒక్కొక్కటిగా మనం చూసుకుంటూ వెళ్తాం. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదములు, శతభిషా నక్షత్రం 1-2-3-4 పాదములు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ అక్టోబర్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ముందు విజయదశమి శుభాకాంక్షలు, దీపావళి శుభాకాంక్షలు. 7.5 శని యొక్క ప్రభావంలో ఉన్నారు. శని సంచారం 7 శని నడుస్తుంది. అనుకూలంగా మారే అవకాశాలు కొంత ఉన్నా ప్రతికూలాలు కూడా ఉన్నాయి. కుటుంబంలో సౌఖ్యానికి అవకాశాలు పెరుగుతున్నాయి. జీవిత భాగస్వామితో అప్పుడప్పుడు కాస్త చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి, జాగ్రత్త. మీరు మీ సోదరుల నుండి ఆశించినటువంటి సహకారం పొందక ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. మరీ చెప్పాలంటే భాగస్వామ్య విభజన కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. ఎవరి దారిలో వాళ్ళు ఉంటామని అనుకునే ఒక ఆలోచన వస్తుంది. బంధువులు లాభపడతారు, కుటుంబ అవసరాలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటారు, తండ్రి మార్గంలో ఆశించిన విషయాలన్నీ కూడా కలిసి వస్తుంది, ఖర్చులు విపరీతంగా పెరుగుతుందని కూడా చెప్పచ్చు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగం ఉన్న వాళ్ళకి చాలా ప్రెషర్స్ ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి ఏమంటే, ఉద్యోగ రీతిగా ఏది కూడా ఇల్లీగల్ ఇష్యూస్లో ఎంటర్ అవ్వకండి. దానివల్ల మీ జీవితంలో లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వివాహం ఇబ్బంది కలిగిన వాళ్ళకందరికీ వివాహం వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయని చెప్పచ్చు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతుంది, ఉద్యోగంలో ఆఫీసులో పనిభారం పెరుగుతుంది, పై అధికారుల నుంచి స్ట్రెస్ ఉంటుంది, మీ యొక్క రిక్వెస్ట్ అంతా కూడా ఇగ్నోర్ చేసే అవకాశాలు ఉన్నాయి. వాటాదారులు పార్ట్నర్షిప్లో సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణం ఉండకపోవచ్చు. మీ సూచనలు మీ యొక్క దాన్ని కొంతమంది నిరాకరించవచ్చు. ఉద్యోగం చేస్తున్న వారితో కానీ, వ్యాపారంతో ఉన్నవారు కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ మీరు కలివిడిగా ఉన్న వారి దగ్గర కాస్త జాగ్రత్త. మీ యొక్క పర్సనల్ విషయాలు వాళ్ళ దగ్గర డిస్కస్ చేయకండి. విద్యార్థులకి ఇది ఒక గడ్డు కాలం అని చెప్పచ్చు. వ్యాపారస్తులు చాలా చాలా జాగ్రత్తగా వ్యాపారం చేయండి. కానీ ఈ నెల కూడా మీకు అదృష్ట రోజులు అని చెప్తే 5, 7, 12, 15 అని చెప్పచ్చు. చంద్రాష్టమం అక్టోబర్ 1 నుంచి 2, 3, 4 వరకు ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. రాహుకాలంలో భైరవుని పూజించండి, లాభాలు పెరుగుతాయి. రాజకీయ నాయకులకి ఇది ఒక గడ్డు కాలం. మీడియా రంగం వారికి మిశ్రమంగా ఉంది. షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి. నంబర్ 7 ఈజ్ యువర్ లక్కీ నంబర్. గ్రే కలర్ వాడడానికి ఎక్కువ ప్రారంభించండి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభమవుతాయి. ఒక చిన్న పరిహారం, మీ యొక్క ఇష్టదైవం శివాలయానికి వెళ్ళి లేదా ఏదైనా మీ ఇష్టదైవానికి వెళ్ళి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించడానికి ప్రయత్నం చేయండి. మ్యాక్సిమం కరుంగాళి మాలను ధరించండి, ఇలా తాకుతూ ఉండండి. మనలో ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి బ్లాక్స్ అన్ని క్లియర్ అవుతుంది, ఐశ్వర్యాన్ని పొందుతారు, గ్రహదోషం కూడా పొందుతారు. ఇంకనూ మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద నంబర్కి ఫోన్ ద్వారా వాట్సాప్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయవస్తు. శ్రీమాత్రే నమః. ఈరోజు ప్రేక్షక మిత్రులందరికీ ఒక అద్భుతమైనటువంటి అతి శక్తివంతమైనటువంటి ఒక వస్తువుతో నేను ముందుకు వస్తున్నాను. ఈరోజు అందరి నోట్లో ఎక్కడ చూసినా కరుంగాళి మాల, కరుంగాళి బ్రేస్లెట్, దీని గురించి మాట్లాడుతున్నాం. ఈ కరుంగాళి అంటే ఏంటి? మనం ఇదివరకు మనం దసరాలో విషయం చెప్పాం కదా, పాండవులు అందరూ కూడాను వారు వనవాసానికి వెళ్ళేటప్పుడు
ఆ జమ్మి చెట్టు కిందనే వారి యొక్క ఆభరణాలు వస్త్రాలన్నీ పెట్టి వెళ్ళారట. అది కాపాడుతుంది, దాని పవర్ అంతా కూడా అందులోనే ఉంటుంది. ఆ జమ్మి చెట్టు కరుంగాలిగా 90 సంవత్సరాలు ఉన్నటువంటి జమ్మి చెట్టు బరువుతో కింద పడిపోతుంది. ఆ 90 సంవత్సరాలు దాటిందంటే 140 సంవత్సరాలకి అది కరుంగాలిగా పరివర్తన చెందుతుంది. ఆ మనం అరటి బోధ చూస్తాం చూసారా, మిడిల్ ఆఫ్ ద స్టెమ్స్ ఉంటుంది చూసారా, దాన్ని కట్ చేసి మనం తింటే కిడ్నీ ప్రాబ్లం అంతా తిరుగుతుంది అంటారు. అలాగే ఈ యొక్క జమ్మి చెట్టు యొక్క మొదల లోపల ఉన్నటువంటి కాండమే ఇలా నలుపుగా మారి కరుంగాలిగా మారుతుంది. ఆ కరుంగాలి మాల ఏం చేస్తుంది, ఇది ఏం చేస్తుంది అంటే అద్భుతమైనటువంటి శక్తిని ఇస్తుంది. ఫస్ట్ మన యొక్క చక్రాస్ అన్నింటినీ కూడా యాక్టివేట్ చేస్తుంది, మన నరాల్లో ఉన్నటువంటి బ్లాక్స్ అంతా కూడా క్లియర్ చేస్తుంది. ఫస్ట్ ఆరోగ్యవంతంగా అన్ని రకాలైనటువంటి ఆరోగ్యవంతంగా క్లియర్ అవుతుంది, అంగారకుని యొక్క అధిపతిగా ఉంటుంది. ఈ కరుంగాలి మాల ధరించడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి, మనకు ఆరోగ్యం వచ్చిందంటే ఐశ్వర్యం వచ్చినట్టే కదా, అంత అద్భుతంగా ఉంటుంది. సమాజంలో ఏ విధమైనటువంటి నర దృష్టి, నలుపు అంటే బ్లాక్ చుక్క పెడతారు కదా మన పిల్లలకి, ఈ నలుపుగా ఉన్నటువంటి ఇది వేసుకోగానే గ్రహ దోషం పోతుంది. ఫస్ట్ నర దృష్టి, దృష్టి ద్వారానే అన్ని పోతుంది కదా, అలాంటి కరుంగాలి మాల ఎలా ఎవరెవరు వాడారంటే, అప్పటి కాలంలో దేవాలయాలకి దాల మందిరంగాను, షిప్ అంతా కూడా కరుంగాలి మాలతోనే ఉండేది, చాలా విగ్రహాలంతా కూడా కరుంగాలితో చేసేవాళ్ళు అప్పట్లో. ఇవన్నీ చేయడం వల్ల, తాకడం వల్ల ఆ పూజారి గారు తలుపు తెరిచి దాన్ని ముట్టుకుని వెళ్ళిపోయి తాకి తీర్థప్రసాదంగా అనుగ్రహంగా ఇచ్చేటప్పుడు వాళ్ళు ఆ ఇచ్చే తీర్థంతో ఆరోగ్యవంతులుగా ఉంటారట. పూర్వకాలంలో రాజు కోటల దాళమందిరాలు, తలుపులు, సింహాసనాలు, పడకలంతా కూడాను కరుంగాలిలోనే ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి కరుంగాలికి చాలా శక్తి, అందులో ఉన్నటువంటి వైబ్రేట్ ఉంటుందని అంటారు. సరే, దీన్ని ఎవరెవరు ధరించాలి అంటే అన్ని రంగం వారు ధరించవచ్చు, స్త్రీ పురుషులు అంతా కూడా ధరించవచ్చు, దీనికి ఏ దోషం లేదు. దీనికి ఒకటేమంటే, ఇది తీసుకునేటప్పుడు మాంసాహారము ఇలాంటివన్నీ అవాయిడ్ చేస్తే బాగుంటుంది. ఇది ఉష్ణాన్ని పెంచుతుంది కాబట్టి పడుకునేటప్పుడు ఇప్పేస్తే బాగుంటుంది, ఉష్ణం పెంచుతుంది అంతే, ఇది చాలా ఉంటుంది. కానీ లోపల ఉన్న చక్రాస్ యాక్టివేట్ అయ్యి ఆరోగ్యం బాగుంటే మనం ఐశ్వర్యంగా కూడా బాగుంటాం కదా, చాలా అద్భుతం. ఏదో ఒక రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఒక దేవాలయంలో తయారైంది కాదు ఇది, పూర్వకాలంలో ఇది వెస్టర్న్ ఘాట్లోనే ఎక్కువ ఉంటుంది. ఇంకొక రకంగా చెప్పాలంటే ప్రతి పల్లెటూరులో చూడని ఒక జమ్మి చెట్టు ఉంటుంది, అది పురాతనమైతే అది కరుంగాలిగా మారుతుంది. అంత అద్భుతమైనటువంటి కరుంగాలి మాలను మనకి సద్గురు జ్యోతిషాలయం నుంచి మనము అందిస్తున్నాం అన్నమాట. ఇందులో 6 mm ఉంటుంది, 8 mm ఉంటుంది, 10 mm ఉంటుంది. ఇప్పుడు నేను ధరించింది 10 mm మాల అనుకోండి, ఇది కొంచెం లాగా ఉంటుంది. ఈ యొక్క మాలను సైజ్ తేడానే కానీ అనుగ్రహం పవర్ అంతా ఒకటే, ఇందులో ఏ విధమైనటువంటి ఇది లేదు. 6 mm ఆడవాళ్ళను చిన్నపిల్లలు వేసుకోవచ్చు, 8 mm మగవాళ్ళు అందరూ వేసుకోవచ్చు, రెగ్యులర్ గా వేసుకునే సైజ్ 8 మగవాళ్ళు వేసుకునేది. 10 mm కొంచెం ఇంకో కొంచెం గ్రాండ్ గా ఉండాలనుకున్న వాళ్ళు, పూజారులు లేకపోతే ఇంకన్నా ఇంకా వచ్చిన వాళ్ళు అలా వేసుకోవడమే ఉంటుంది. సరే, దీన్ని వేసుకునేటప్పుడు మంగళవారం వేసుకుంటే చాలా మంచిది. ఆల్రెడీ మన యొక్క సంస్థ నుంచి అద్భుతమైనటువంటి యొక్క కరుంగాలి మాలను సర్టిఫికేటెడ్ గా బాగా గుర్తుపెట్టుకున్నాం, మనం సర్టిఫికేటెడ్ గా ఇది 8 mm అనుకోండి, చక్కగా 8 mm మాలను అందిస్తున్నాం. దీనికి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది అసలు కరుంగాలియా కాదా, ఇది ఒరిజినల్ కాదా అని చెప్పి సర్టిఫికేషన్ చేసి ప్యూరిఫై ఎలా ఉంది దీన్ని తెలుసుకుని దీనికి ఒక 48 రోజులు పూజ చేసి మరి దీన్ని అందిస్తున్నాం మనం. ఇది తర్వాత 6 mm మాల అని కూడా చెప్పచ్చు, 6 mm మాల. ఈ 6 mm మాల వచ్చేసి స్త్రీలందరూ ధరించవచ్చు, చిన్నపిల్లలందరూ కూడా ధరించేటట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఇది 10 mm మాల అని చెప్పాం. ఇందులోనే బ్రేస్లెట్స్, నాకు మాల అక్కర్లేదండి, నేను బ్రేస్లెట్ వేసుకోవాలనుకున్న వాళ్ళకి 6 mm బ్రాస్లెట్ అనమాట ఇది. తర్వాత ఇది 8 mm బ్రాస్లెట్ గా కూడా ఉంటుంది, ఇది 8 mm బ్రాస్లెట్ అని ఉంటుంది. తర్వాత ఈ కరుంగాలిలో అద్భుతమైనటువంటి గణపతి, ఎంత అద్భుతంగా ఉన్నాడు చూడండి గణపతి, ఈ గణపతి చాలా అద్భుతమైనటువంటి గణపతి ఉన్నారు మన దగ్గర. తర్వాత మహాలక్ష్మి అమ్మవారు, ఈ కరుంగాలిలో మహాలక్ష్మి అమ్మవారు ఉన్నారు. మహాలక్ష్మి అమ్మవారు చాలా అద్భుతమైనటువంటి అమ్మవారుగా మనకున్నారు. తర్వాత వారాహి, ఈ కరుంగాలిలో వారాహి అమ్మవారు, ఈ వారాహి అమ్మవారు కూడా ఈ కరుంగాలిలో ఉన్నారు. ఇవన్నీ కూడా ల్యాబ్ టెస్ట్ చేసి ఉంది. ఇంకా ఈ కరుంగాలిలో వేల్ అంటారు చూసారు, మన కారులో పెట్టుకోవడానికో లేదా ఇంటిలో పూజా మందిరంలో పెట్టుకోవడానికో ఇది వేల్ అంటారు అనమాట. ఇది శూలం, ఈ కరుంగాలి శూలం, ఈ కరుంగాలి శూలం కూడా ఇంట్లోనో వాటిలో పెట్టుకోవచ్చు. తర్వాత ఇదే కరుంగాలి వేల్ కారులో పెట్టుకోవడానికి చిన్నదిగాను చిన్న శూలంగాను మన దగ్గర అందుబాటులో ఉంటుంది. ఇది హైదరాబాద్ లో
మనకు అందుబాటులో వితిన్ 1 అవర్ 2 అవర్స్ లో వాళ్ళకి ఇంటికి పంపించేయడం జరుగుతుంది. అదే హైదరాబాద్ కాని చోట బయట అవుట్ ఆఫ్ తెలంగాణ అవుట్ ఆఫ్ అంటే 3 వర్కింగ్ డేస్ లో మీకు చేతికి వచ్చేస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కావలసిన వాళ్ళందరూ కూడా కింద కనబడుతున్నటువంటి నంబర్ కి కాల్ కానీ మెసేజ్ కానీ వాట్సాప్ కానీ చేశారంటే ఇంత అద్భుతమైనటువంటి కరుంగాలిమాల పొందడం అనేది ఒక అద్భుతం. మనకు రాసి పెట్టి ఉంటేనే మన ఇంటికి వస్తుంది అని కూడా చెప్పచ్చు. ఇందులో ఒరిజినాలిటీని చూడాలి, 100% ఒరిజినల్ ప్యూర్ ల్యాబ్ టెస్ట్ తో పూజ చేసింది. మీరు హాయిగా మీ ఇంట్లో దేవుడి దగ్గర పెట్టేసుకొని వేసేసుకోండి. ఈ కరుంగాలిమాల ధరించిన వాళ్ళందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విజయవస్తు.